ఈతలాండ్ అంటాడు వర్ధన్న పేటకు వస్తాడు, ఈతలాండ్ అంటాడు చొప్పదండికి వస్తాడు, ఈతలాండ్ అంటాడు కరీంనగర్కి వస్తాడు, ఈతలాండ్ అంటాడు సిద్దిపేట కూడా వస్తాడు, ఈతలాండ్ అంటాడు తెలంగాణ మొత్తం తిరుగుతాడు. చేయవలేడు కాదు, మనిషి చిన్నగానే ఉండొచ్చుగాక నేను, కానీ కలేజ కావాలి, కలేజ కావాలి. గుండె ధైర్యం అనే బిడ్డడు కాబట్టి కొట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకో. ఇవాళ నేను అడుగుతున్నా నా ఆడబిడ్డలు, మా అన్నల ఆశీర్వాదంతో నేను డిమాండ్ చేస్తున్నా, దమ్ముంటే వాళ్ళని పెడతావు, వీళ్ళని పెడతావు, కులాన్ని రెచ్చగొడతావు, రా హుజరాబాద్కు. కేసీఆర్ నిలబడతాడా, హరీష్ రావు నిలబడతాడా అమ్మని చెప్పి ఛాలెంజ్ చేసినాను. నీకు ఇంతకుముందే మా తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్నా ఇద్దరు నర్సు తీసుకుపోయిన సంపత్ చెప్తా అండు, ఇద్దరు నర్సు చేసి తీసుకుపోయినట్ట, ఏంది డిస్టర్బ్ అవుతారు పెడితే తీసుకుపోయినట్ట. అరే దమ్ముంటే ధైర్యం ఉంటే కొట్లాడు, ధీరుళ్ళగా కొట్లాడు, కానీ కేసులు పెట్టించి బెదిరించి పైసలు ఇచ్చి ఈ ప్రలోభ పెట్టేటోడి ఏమంటారు, రండా అంటారు, రండా రండా అంటారు, రండ పని చేయకు. నేను అడుగుతున్నా ఇవాళ నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నీ డబ్బుల పంపకం ఆఫ్ చేయి, నీ కొనుగోళ్ల పర్వం ఆపు, నీ పోలీసులను పక్కకు పెట్టు, ప్రచారం చేసుకో. నువ్వేం చేసినావో నేనేం చేసావు చెప్పుకుంటా, నీవు గెలిస్తే శాశ్వతంగా రాజకీయాలు నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సవాల్ చేస్తున్నా. చేస్తావా నువ్వు దమ్ముంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, కానీ నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి అడుగుతున్నా. కానీ నీకు నిజాయితీ లేదు, ఎంత కొట్టినా ఎంత ప్రచారం లంగ ప్రచారం చేసినా లేదు, పత్తులు ఏరే కాడా, నాట్లు వేసే కాడా, టీవీల ముందు కూర్చునే కాడా, అరే ఒక్కడి మీద గింతమంది వస్తారా, ఒక్క బక్క పచ్చడి ఈటలందరి మీద గింతమంది మంత్రులేంది, గింతమంది ఎమ్మెల్యేలేంది, గింతమంది నాయకులు అటుపోవడైంది, గిన్ని పైసలేంది, ఆయనకు వేరే పని లేదుగా ప్రగతి భవన్లో కూర్చొని ఈటలందరి ఎట్లా ఊడగొట్టాలి పని అవుతుందా.